రోమా పత్రిక మొదటి అధ్యాయం పదిహేను పదహారు వచనాలు. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎలైనగా ఆ సువార్త నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుట కద దేవుని శక్తి. సువార్త అనగానే మీకు తెలుసు, మరణం, సమాధి, పునరుద్ధానం. సువార్తకి బైబిల్ చెప్పిన కరెక్ట్ ఆన్సర్, సువార్త అనగా మరణము, యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు సమాధి, యేసుక్రీస్తు తిరిగి లేవటం, ఇది సువార్త. అది శక్తి. సువార్త శక్త. దేనికి శక్తి, ఎలా శక్తి, మనకి ఎలా శక్తి అయింది అని మనం అనుకుంటాం. ప్రపంచంలో మరణించిన వారిలో ఏ ఒక్కరిని చరిత్రలో క్రీస్తు తప్ప, క్రీస్తు కాలం నాటి బ్రతికింపబడిన వారు తప్ప, లోక సంబంధమైన చావు నుండి బ్రతికించిన దాఖలాలు లేవు. లాజను బ్రతికించాడు, విధవరాలి కుమారుని క్రీస్తు బ్రతికించాడు, ఐతుకని యవనస్తున్న పౌలు బ్రతికించాడు, అలాగే తబిత అనే స్త్రీని పౌలు గారు బ్రతికించారు. ఇలాగ అక్కడక్కడ కొన్ని కొన్ని వేళ్లతో లెక్కబెట్టినన్ని క్రీస్తు కాలం నాటి నుంచి ఈరోజు వరకు. అది క్రీస్తు కాలంలో మాత్రమే, తర్వాత మొదటి వందేళ్లలోనే అవన్నీ జరిగాయి. ఇందుకే చెప్పేది ఏంటంటే, శక్తి ఈ లోకంలో ఈ చావు కంటే భయంకరమైన చావు మరొకటి ఉంది. మనకి రెండు చావులు ఉంటాయి. ఈ శరీరాన్ని విడిచిపెడతాం, అది మొదటి మరణం అన్నారు దాన్ని బైబిల్. అది మొదటి మరణం. రెండవ మరణం మన ఆత్మ చావటం. మొదటి మరణానికి చావుతోనే శరీరం మట్టిలో కలిసిపోతుంది. రెండవ మరణానికి శరీరాన్ని విడిన ఆత్మ, అనగా నీవు నేను అని చెప్పుకునే ఆ ఆత్మ నిచాగ్ని దండంలోకి వెళ్ళి క్షణక్షణం చచ్చిపోతుంది. అక్కడ చావు లేదు, బాధలు తప్ప, వేదనలు తప్ప, కష్టాలు తప్ప. ఆత్మ సంబంధమైన చావు నుండి మనల్ని బ్రతికించాలి. ఆత్మ సంబంధమైన చావు నుండి అంటే నరకానికి వెళ్ళకుండా మనం కాపాడబడాలి. నరకానికి వెళ్ళకుండా, మరి నరకానికి వెళ్లకుండా కాపాడబడాలి అంటే, అందుకే క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మనందరి పాపాల కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని లేచారు. అది శక్తి, సువార్త శక్తి. ఆ శక్తితోనే యేసుక్రీస్తు వలె నీవు కూడా భూమి మీద జీవించిన ఈ శరీరకాలంలో నీ శరీరాన్ని నీళ్లలో సమాధి చేసి, నీ శరీరాన్ని తిరిగి నీళ్లలో నుండి పైకి లేపి, క్రీస్తుతో పాటు జీవించేటట్టుగా క్రీస్తు చేసిన నమూనా, క్రీస్తు జీవితంలో జరిగించిన ఆ పద్ధతి మన జీవితాలలో బాప్తిస్ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నాం. అర్థం చేసుకోండి, కొంచెం కష్టంగా ఉంటుంది.
క్రీస్తువారు మరణించారు, సమాధి చేయబడ్డారు, మూడో దినాన్ని మృత్యువును జయించి లేచిపోయారు. అలాగే మనం కూడా నీళ్లలో సమాధి చేయబడి నీళ్లలో నుంచి పైకి మళ్ళా లేచి బ్రతికి తిరిగి జీవం పొందిన వారిగా బయటకు వస్తాం నీళ్లలో నుంచి. మనం ఆయనకి జీవితంలో నిజంగా మరణ సమాధి పునరుద్ధానాలు జరిగాయి. మనకు జీవితంలో నీళ్ల ద్వారా మరణ సమాధి పునరుద్ధారణ జరుగుతాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒక పరిసయుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతాడు. నికోదేము అనే పరిసయుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం. అందుకు అతడు యేసు అతడితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని, ఒకడు క్రొత్తగా జన్మించాలి అబ్బాయి, ముందు నువ్వు చచ్చిపోవాలి, నీ పాత జీవితంలో చావుతో నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితం కోసం తిరిగి బ్రతకాలి. ఈ మాట యేసుప్రభు అంటుంటే అందుకు నికోదేముకు పెద్ద సందేహం వచ్చింది, అనుమానం. ఏంటో సందేహం అట, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? ముసలివాడైన మనుష్యుడు మరలా చనిపోయి మళ్ళా ఎలా బ్రతుకుతాడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి, అయితే మళ్ళా రెండోసారి తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మింపగలడా? 9 నెలలు తల్లి కడుపులో ఉండి మళ్ళా పుట్టాలా? ప్రశ్నిస్తాడు పెద్దవాడు గనక, పరిసయ్యుడు గనక, జ్ఞాని గనక. డైరెక్ట్గా యేసు దగ్గరికి ఈ సమస్య అడగడానికి ఎప్పుడు వచ్చాడో తెలుసా? పగలిపూట రాలేదట, పగటిపూట రాలేదు. అతడు రాత్రి ఎందు అది ఎన్నో వచనంలో ఉంది, రెండో వచనంలో ఉంది. ఈ నికోదేము అనే పరిసయుడు రాత్రి ఎందు ఆయన యేసునందుకు వచ్చి రాత్రులు వచ్చాడట. ఎందుకంటే పగటపూట వెళ్తే ఏటి, పరిసయుడు ఎంత పెద్దవాడు, యేసుప్రభును మనం కాదంటున్నాం కదా, అతని దగ్గరికి వెళ్ళాడు ఏటని లోకం అనుకుంటుందని భయపడి, లోకానికి భయపడి, అలాగని క్రీస్తు చెప్పినది నిజమని నమ్మి రాత్రి ఎందు వచ్చాడనమాట. వచ్చి మళ్ళా మనసు ముసలివాడైన మనుషుడు తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళా పుట్టాలా, తిరిగి జన్మించడం అంటే? అప్పుడు యేసు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను, నీటి ద్వారా బాప్తిసం, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను, అదే టైంలో ఆత్మ మూలం, నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఆ చావు నుండి తప్పించుకుంటుంది. ఇప్పుడు శరీరం ఉంటుంది, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం, మరి ఆత్మ సంగతి ఏంటి? ఈ జీవితంలో మనం అనుభవించేది 60-70-80 ఏళ్ల బ్రతుకే కదండి, 60-70 ఏళ్ల బ్రతుకే. ఈ జీవితంలో మనం అనుభవించే ఈ లోకం, ఈ శరీరంలో 60 లేక 70 ఏళ్ళు. మరి ఆత్మకు చావు లేదే దానికి, యుగయుగాలు ఉంటుందే, ఎవర్ లాస్టింగ్ స్పిరిట్ అది, ఆత్మకు చావు లేదు. శరీరానికి చావు ఉంది, శరీరానికి బాపసితనం ఉంది, శరీరానికి చిన్నతనం ఉంది, తర్వాత యవ్వనతనం ఉంది, తర్వాత ముసలితనం ఉంది. శరీరం 60-70 ఏళ్లలో ఈ మార్పులు చెందుతుంది, కానీ ఆత్మకు మార్పులు లేవు, నిత్యము యవ్వనంగానే ఉంటుంది ఆత్మ. ఆత్మ నిత్యము యవ్వనంగానే ఉంటుంది. చూడండి, ముసలి వాళ్ళు వయసు అయ్యేటప్పటికైనా అలాంటి వాళ్ళు ఒక మెట్లెక్కాలన్న భయం, ఒక తినాలన్న భయం, ఏ పని చేయాలన్న భయం, ఎందుకంటే శరీరం కృషించిపోతుంది, జవసత్వాలు ఉడిగిపోతున్నాయి శరీరానికి, కానీ ఆత్మకు అలా ఉండదు. ఎవర్ లాస్టింగ్ ఎనర్జీ. చూడండి, మనం మనసుతో ఆలోచిస్తే
దేనినైనా తినేయ తినేయాలని ఆశ ఉంది, ఏదైనా తినేయాలి, కానీ శరీరం నువ్వు ఇది తింటే చచ్చిపోతావని చెప్తుంది. ఇవి నువ్వు తింటే నీకు నీ శరీరానికి మంచిది కాదు. ఎన్నో పళ్ళు తినాలని ఉంటుంది, కానీ నువ్వు పళ్ళు తింటే షుగర్ చచ్చిపోతావు. ఎన్నో మాంసాలు తినాలని ఉంటుంది, నువ్వు మాంసాలు తింటే కొలెస్ట్రాల్ ట్రైగ్లైజరైడ్స్ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు. చూసారా, శరీరానికి ఆత్మకి, ఆత్మ ఏదైనా తీసుకోవడానికి సిద్ధపడుతుంది, కానీ శరీరం తట్టుకోలేదు. శరీరం తట్టుకోలేదు, అది చచ్చిపోతుంది. కనుక శరీరం 60-70 ఏళ్ళ నామ మాత్రమే, ఆత్మ నిత్యము ఉంటుంది, నిండు యవ్వనంగా ఉంటుంది. ఏ తప్పు చేయడానికి ముసలివాళ్ళైనా ఏ తప్పులైనా చేయడానికి సిద్ధం. వృద్ధాప్యం కనుక నా వృద్ధాప్యాన్ని బట్టి మీకు నేను ఇచ్చే సాక్ష్యం, తప్పులు చేయాలని ముసలితనంలో కూడా అందరికీ వస్తుంది తప్పులు చేయాలి అని, కానీ శరీరం సహకరించదు. ముందు తీసేసుకోవాలని ఉంటుంది, తాగడానికి రెడీ, కానీ తాగితే ఈ శరీరం తట్టుకోలేదు. కనుక ఆత్మకి నిండు యవ్వనంతో ఉంటుందే తప్ప దానికి ముసలితనం లేదు, దానికి పసితనం లేదు, దానికి వృద్ధాప్యమూ లేదు, నిత్యము యవ్వనంగానే ఉంటుంది ఆత్మ. ఈ ఆత్మ నిత్యము యవ్వనంగా ఉండే ఆత్మ నరకానికి వెళ్ళిపోతే, రెండవ మరణానికి వెళ్ళిపోతే, నరకానికి అక్కడ ఎంతకాలం కాలాలి అని బైబిల్లో ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మంటలు ఆరవు. సూర్యుడు సుమారు 1800 కోట్ల సంవత్సరాలుగా మండిపోతున్నాడు. ఏదైనా నిప్పు పెట్టావంటే కాలిపోయి కర్రలు బూడిదైపోయి మంట చల్లారిపోయి వేడి తగ్గిపోతాయి, వెలుతురు తగ్గిపోతాయి. ఒక మంట వేసామనుకోండి, ఏవో ఉండాలి కదా అంటించడానికి, అవి కాలిపోయి ఆరిపోతే ఆ వెలుగు ఉండదు, ఆ వేడి ఉండదు. అలాంటి సూర్యుడు ఒకరోజు, 2 రోజులు, 1 ఏడాది, 2 ఏడాది, 100-200 సంవత్సరాలు బట్టి మండటం లేదు. 1800 కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు మండిపోతున్నాడు. ఏంటి ఈవేళ మనం ఎండలు చూసారా, ఎంత భయంకరంగా ఉన్నాయి ఎండలు. అంటే దేవుడు కలిగించిన సూర్యగోళమే ఇన్ని 100 కోట్ల సంవత్సరాలైన ఇంత ఘోరంగా మండిపోతుంటే నరకగుండం, నరకం ఇంకా భయంకరంగా మండిపోతుంటుంది. సూర్యుడైన క్రీస్తు రాకడతో విశ్వ నాశనంలో సూర్యుడు కూడా నాశనం అయిపోతాడు. కానీ అగ్నిగుండం, నరకగుండం, పాతాళగుండం అది ఆరదు. అగ్ని ఆరదు, ఆత్మలు చావవు. ఆత్మలు అంటే మనం. ఎంతకాలం? కోటాను కోట్ల సంవత్సరాలు మండుతూనే ఉండాలి. మరి విముక్తి లేదా అండి అంట? విముక్తి లేదండి. నరకం నుండి మనకి 2వ మరణానికి ఎంటర్ అయిపోయాం అనుకోండి, కళ్ళు మూయగానే నరకానికి వెళ్ళిపోయాం అనుకోండి, ఇక మనకి విముక్తే లేదండి. విముక్తి అంటూ రావాలంటే భూమి మీద ఉన్నప్పుడే మనం మెలకువ కలిగి ఆ గుండంలోకి వెళ్లకుండా సకల ప్రయత్నాలు భూమి మీద ఈ శరీరంలో ఉన్నప్పుడు చేసుకోవాలి, ఇలాది వెళ్ళవు. ఒక ట్రైన్కి వెళ్తున్నావు టికెట్లు, ఒక ట్రైన్కి వెళ్తున్నావు ఒక పులిహారు, ఒక ట్రైన్కి వెళ్తున్నావు ఖర్చులకు డబ్బులు, ఒక ట్రైన్కి వెళ్తున్నావు నువ్వు ప్రయాణానికి కావాల్సిన బట్టలు, ఇవన్నీ నువ్వు ప్రయాణానికి వెళ్ళే ముందు సిద్ధపరచుకుంటున్నావే. మరి ఈ ప్రయాణం, నరకగుండానికి వెళ్ళిపోయే ప్రయాణం,
సిద్ధపడుతున్నావా? బాగుండాలనుకుంటున్నావా? మంచిగా ఉండాలనుకుంటున్నావా? పాపం లేకుండా ఉండాలనుకుంటున్నావా? వ్యభిచరించకుండా ఉండాలనుకుంటున్నావా? అబద్ధాలు ఆడకుండా ఉండాలనుకుంటున్నావా? మోసాలు చేయకుండా ఉండాలనుకుంటున్నావా? తప్పుడు ఆలోచన లేకుండా ఉండాలనుకుంటున్నావా? ఉంటేనే అది సాధ్యం, లేకపోతే రాదు. ఏదో అలవాటైపోయి పాపాలు మనం చేస్తున్నాం కానండి, నిజంగా చెప్తున్నాను, మీలో చాలామంది తప్పులు చాలా ఈజీగా చేస్తున్నారు, తప్పుడు ఆలోచనలు. కానీ కన్ను మూస్తే, అదే తప్పులతో కన్ను మూస్తే నువ్వు వెళ్ళేది రెండవ మరణం, అగ్నిగుండం. అలాంటి గుండానికి వెళ్లకుండా మరణ సమాధి పునరుద్ధానం అనేది క్రీస్తు ఇచ్చిన శక్తి, సువార్త శక్తి. అందుకే ఉన్నాడు నికోదేముతో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను కూడా జరగాలి. ఏదో నీటిలో మునిగేసి వచ్చేసి బట్టలు మార్చేసి రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం కాదు. ప్రజలు చూడాలని వేషధారణ, ఏదో నీటిలో మునిగావా లేదని కాదు. చాలామంది పెళ్ళిళ్ళకి బాప్తిసం తీసుకుంటారు, అది వాళ్ళకి సువార్త శక్తి రాదు. పెళ్ళి కోసం నీటిలో మునిగొచ్చారంతే, పెళ్ళి కోసం నీటిలో మునిగారు. అది చల్లదు, దేవుని దృష్టిలో అది చల్లదు. కొంతమంది తల్లిదండ్రులు బలవంతం చేత నీటిలో దిగుతారు, బాప్తిసం తీసుకోండి అమ్మ, పండుగ వచ్చింది తీసుకోండి, బాప్తిసం తీసుకోండి, అలా బాప్తిసం. నేను చిన్నప్పుడు నేను కూడా మా అమ్మ మా నాన్న బాప్తిసం ఇప్పించారు పండగ పూట. నాకును మళ్ళా నేను ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత, చిన్నపిల్లలు ప్రసన్నబాబు ప్రమీల, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మళ్ళా రెండో బాప్తిసం తీసుకున్నాను. నమ్ముతారా? ఎందుకంటే మా నూరు వెళ్తుందని బస్టాండ్ లాగిన ప్రతి బస్సు ఎక్కేస్తావా? మన ఊరు వెళుతుందని బస్టాండ్ లాగిన ప్రతి బస్సు ఎక్కేస్తావా? లేకపోతే బస్సు ముందుకెళ్ళి ఇది మన ఏ ఊరు వెళ్తుంది అని పేర్లు చూసుకొని అక్కడ నిలబడిన వాళ్ళని ఆ డ్రైవర్నో కండక్టర్నో అడిగి బాబు ఇది ఏ ఊరు వెళ్తుందని అడిగి బస్సు ఎక్కుతావా? ఏ బస్సు పడితే బస్సు వెళ్ళదు, ఏ ట్రైన్ పడితే ట్రైన్ వెళ్ళదు. పరలోకానికి ఎలా వెళ్ళిపోతావు? అందుకే నేను ముందెక్కిన బస్సు తప్పుడు బస్సు కనుక దిగిపోయాను. అమ్మా నాన్నలు ఎక్కించారు పండగ పూట, బాప్తిసం తీసుకురా బాబాని, బాప్తిసం తీసుకున్నా. ఎందుకు తీసుకున్నాను? అమ్మా నాన్నలు బలవంతం చేశారు, అలాంటి బాప్తిసం తీసుకోకూడదు. పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు నాకు ఇది వెలిగింది. భక్తి ఉంది, చిన్నప్పటి నుంచి భక్తి ఉంది, కానీ బాప్తిసం కరెక్ట్ కాదు కదా. నేను తీసుకునే బాప్తిసం రైట్ కాదు. భక్తి ఉంది, బైబిల్ పఠనం ఉంది, ప్రసంగాలు చేసేవాడిని, కానీ నా బాప్తిసం మంచిది కాదు. మరణ సమాధి పునరుద్ధానాలని ఇవన్నీ తెలియక ములుగేయండింటే ములుగేసాం అంతే. హైందవులు పుష్కరాలు అని చేస్తారు, గుర్తుందా? ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదుల్లోనూ పుష్కరాలు, 12 ఏళ్ళకు ఒకసారి వస్తాయి పుష్కరాలు, అందరూ వెళ్ళిపోతారు. గంగానది అయితే గంగానది, గోదావరి అయితే గోదావరి, కృష్ణ అయితే కృష్ణ, వాళ్ళ పుణ్యనదులు అనుకొని అందులో వాళ్ళు మునుగుతారు. కొన్ని వేల మంది మునుగుతుంటారు. నువ్వు అలా మునిగేసి వచ్చేస్తే ఎలాగవుతుంది నీళ్ళల్లో తెలుసుకోకుండా? బాప్తిసం తీసుకునేటప్పుడు మరణ సమాధి పునరుద్ధానాలు తెలియాలి. దేవుని శక్తి నిత్యాగ్ని దండనలో నుండి నిన్ను కాపాడే ఏకైక దేవుని శక్తి. నికోదేముతో అంటున్నాడు యేసుక్రీస్తు వారు,
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యమైన పరలోకములో ప్రవేశింపడు గాని ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నాడు యేసు ప్రభు వారు డైరెక్ట్గా పెద్ద ఆయనతో నికోదేముతో. ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను ఇక్కడ మస్ అని చెప్పాడు. మీలో ఎవరైనా ఎలాంటి తప్పుడు బాప్తీసాలు తీసేసుకొని ఇక్కడికి వచ్చారనుకోండి, మళ్ళా చెప్తున్నాను మీకు అటెన్షన్, ఎప్పుడో ఎక్కడో ఎవరు చెప్తానో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీరు పొందిన బాప్తిస్వం కరెక్టా కాదా అని. మరణ సమాధి పునరుద్ధానాలు, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు సువార్త అయితే, ఆ సువార్త శక్తి అయితే, ఆ శక్తి నిన్ను కాపాడాలి అని తెలుసుండి నీళ్ళలోకి దిగావా? లేదా వేళ మా వాళ్ళందరూ తీసేసుకున్నారు నేను కూడా తీసేసుకున్నానంటావా? ఆ రోజుతో తెలియక తెలుసు దిగిపోయినండి నీటిలోకి, మరి అందరూ తీసుకుంటూ నేను కూడా తీసుకున్నాను అంటావా? జాగ్రత్త, మీ కొంప కొల్లేరైపోద్ది, మీ కొంప కొల్లేరైపోద్ది. దేవుని పిల్లలారా, మనం అనుకున్నంత సులువుగా పరలోకం మనకు రాదు. కనుక మరణము సమాధి పునరుద్ధానము క్రీస్తు వారి వలన, అంటే మృత్యువుని జయించాడు. ఏ మృత్యువుని జయించాడు? రెండవ మరణాన్ని జయించాడు, మొదటి మరణాన్ని జయించాడు. మొట్టమొదటి మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారే. అది దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం 24వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం 24వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం 24వ వచనం నేను చెప్పు మాటల ప్రకారము నీవు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు బిడ్డ? ఇక్కడ నేనేం చేయలేను, చచ్చిపోయి వచ్చేసావుగా, మళ్ళా నేను భూమి మీదకు పంపించలేను, అక్కడ వాళ్ళు సమాధి చేస్తారు. వాళ్ళందరికీ తెలుసు చనిపోయిన వాళ్ళు ఎవరు తిరిగి రారని, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ తెలుసు. మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు, ప్రతి మనిషి మనిషిని పాతి పెట్టాలని బతుకున్నప్పుడు అర్థం చేసుకుంటాడు, నేను చచ్చిపోతే నన్ను పాతేస్తారని. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, ఎందుకయ్యా నన్ను పిలుస్తారు ఇక్కడికి వచ్చి, నేనేం చేయలేను. ఇప్పుడు భూమి మీద ఆ పీడి సుందరరావు ఎంత బాధపడి చెప్పాడో మీరు ఎప్పుడైనా విన్నారా? కూర్చోబెట్టాడా క్లాసుల్లోనూ, కుర్చీలేసి ఫ్యాన్లేసి లైట్లేసి సౌండ్ పెట్టి స్క్రీన్ పెట్టి పెద్ద బొమ్మ పెట్టి పెద్ద సౌండ్ పెట్టి మీకు వినిపించాడా లేదా? వినిపించాడు ప్రభువా. మరి ఇప్పుడు ఏం చేసావు విన్న తర్వాత? అందరూ వింటున్నారని విన్నాను ప్రభువా. మరి నువ్వు మారవా? నేను మారలేదు ప్రభువా, నేనేం చేయలేను, నేను ఏమీ చేయలేను. కాలక తప్పదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ సువార్త మరణ సమాధి పునరుద్ధానాలు బాప్తిసం కార్యక్రమం, ఈ సువార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న వాళ్ళకి
వాక్యాన్ని అర్థం చేసుకుని అందుకు తీసుకోవాలని తీసుకునే వాళ్ళు జీవం కలిగి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా బ్రతికే వాళ్ళకి, తప్పులు లేకుండా బ్రతికే వాళ్ళకి. మళ్ళా చెప్తున్నాను, తప్పులు తప్పులు చేసేద్దామండి బ్రతికేద్దామండి అనుకుంటే కుదరదు. తప్పులు లేకుండా బ్రతకాలి. అలా బ్రతికే వారికి రక్షణ, నశించుచున్న వారికి వెర్రితనమే అది, రక్షింపబడుచున్న వారికి శక్తి, అది దేవుని శక్తి. అందుకే యేసుక్రీస్తు మరణించారు భూలోకంలో, తిరిగి లేచారు సమాధిలో పెట్టిన తర్వాత మూడో దినాన్ని. ఆ పాటలు ఎందుకు? ఆ మూడో దినం లేవటం ఎందుకు? ఆ జాన్సన్ గారు అలాడ పాటలు రాయటం ఎందుకు? అలాడ పాటలు చూపించడం ఎందుకు? సమాధిలో పెట్టడం చూపించాడు, సమాధిలో లేవడం చూపించాడు. బాప్రే బాప్. దేవుని పిల్లలారా, మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత తప్పించుకోలేము. 24వ వచనం, యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని శక్తి, దేవుని జ్ఞానం, మరణం, సమాధి, పునరుద్ధానం మన కోసమే జరిగింది. 2000 సంవత్సరాలైంది జరిగి. ఈరోజు కొత్తగా నాకు తెలియదంటే ఎలా? ఒక రహస్యం చెప్పమంటారా? ప్రపంచంలో యేసును తెలియని వారు ఎవరు లేరు. ప్రపంచంలో ఎవరైనా, వాళ్ళు ఎవరైనా యేసును తెలియని వారు ఎవరు లేరు. యేసు తెలిసాడు అంటే మరణ సమాధి పునరుద్ధాలు తెలిసినట్టే. శకపురుషుడు అని ఎందుకన్నారు? మరణ సమాధి పునరుద్ధానాలు. మిస్ జెంటిల్మెన్, ఏ పాపము చేయనివాడు, నిర్దోషి, నిష్కళంకుడు. అంటే ప్రపంచ మానవాళ్ళందరికీ తెలుసా? తెలుసు. తెలుసుండి చేయకపోతే నిత్యాగ్ని దండన ఎవరికైనా తప్పదు. ఆడు పుత్తును కానివ్వండి, జింగిపింగి కానివ్వండి, ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా నిత్యాగ్ని దండనకు వెళ్ళక తప్పదు. భూమి మీదే వాడు ప్రతాపాలు, భూమి మీదే వారి గొప్పలు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ పత్రిక సహోదరులారా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. మీరు దేవుణ్ణి ప్రేమించారా? దేవుడు ముందు మిమ్మల్ని ప్రేమించాడా? ఈ వచనంలో దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే ఈ మహావాక్యాన్ని వినగలిగాం. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పనులున్నా, ఎన్ని ఈతి బాధలున్నా వచ్చి కూర్చుంటలేదు ఇది. అందరికీ లేదు ఇది, మీకు మాత్రమే ఉంది. ఎందుకంటే దేవుని వలన ప్రేమించబడిన సహోదరులు, దేవుడు మనలను ప్రేమించాడు. అందువలన దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, మీరు ఏర్పరచబడ్డారు నిత్య జీవానికి, నిత్య గుండానికి వెళ్లకుండా, అగ్ని ఆరదు, పురుగు చావదనే చోటుకు చేరకుండా మీరు ఏర్పాటు చేయబడిన వారు. దేనికి? నిత్య జీవము కొరకు. భూమి మీద నిత్య జీవము కొరకు ముందుగా సిద్ధపడి ప్రేమింపబడిన వాడు దేవుని చేత మీరు పరలోకానికి వెళ్తారు. అందువలన దేవుని చేత ప్రేమింపబడిన
సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మా సువార్త మీరు ఎలా ఏర్పరచబడ్డారు మా సువార్త మాటతో మాత్రము గాక మాటతో మాత్రం గాక ఏదో వినేశారు చేయకపోతే ఎలాగా మాటతో మాత్రం కాక శక్తితోను శక్తి మరణ సమాధి పునరుద్ధానం జీవించటానికి శక్తి పాపములు చేయకుండుటకు శక్తి అబద్ధములు ఆడకుండుటకు శక్తి మోసము చేయకుండుటకు శక్తి దుష్టాలోచనలు చేయకుండా ఉండుటకు శక్తి తప్పులు మాట్లాడకుండా ఉండుటకు శక్తి 73 సంవత్సరాలండి 74 నడుస్తుంది ఆ శక్తులన్నీ కూడగట్టుకోవాలి నేను కన్ను మూసానా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాను ఇదికంటే మీకంటే తొందరగా వెళ్ళవలసిన వాడు నేనే కదా ప్రతి క్షణం భయపడుతూ బ్రతుకుతున్నాను అనుక్షణం భయపడుతూ బ్రతుకుతున్నాను ఎవరేమనుకున్నా నా కన్న తండ్రికి భయపడతాను ఎందుకంటే నాకు ఆయన సన్నిధి కావాలి ఆయన లోకం కావాలి నిత్యాగ్ని దండనకు పోకూడదు నా పురుగు చావకూడదు అగ్ని ఆరకూడదు అనే లోకానికి నేను వెళ్ళకూడదు ఏమన్నాడు అందువలన దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన వారు అనగా మా సువార్త మాటతో మాత్రము గాక మాటతో కాదు విని మీరు ఊరుకోలేదు చేస్తున్నారు శక్తితోను శక్తి పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ సంపూర్ణ నిశ్చయతతో సంపూర్ణ నిశ్చయత మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు ఏటేట వచ్చేసాయి మీకు మూడు వచ్చేసాయి ఏంటి వచ్చేసాయి శక్తి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు బాప్తిస్మ పొందగానే సంపూర్ణ నిశ్చయత కన్ఫర్మ్ నిలబడిపోతారు మీరు దేనికైనా చంచలం కాకూడదు అవును కాదు అబ్బాబు అమ్మ సారీ చంచలమైన మనస్సు అది నిలకడలేని స్థితి ఎంత కరెక్ట్ గా చెప్తున్నాడు చూసారా మా సువార్త మాటతో మాత్రము గాక మాటతో కాదు శక్తితోను శక్తి పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మ శక్తిని పొందారు పరిశుద్ధాత్మను పొందారు సంపూర్ణ నిశ్చయత సంపూర్ణ నిశ్చయత అమ్మ మేము వెళ్ళిపోతాము స్వర్గానికి నో ప్రాబ్లం ఈవేళ నేను ధైర్యంతో సాహసంతో తండ్రి వింటున్నాడని చెప్తున్నానండి మీ అందరి సమక్షంలో నేను పరలోకానికి వెళతాను అలా వెళ్ళాలని చెప్పే దమ్ము ధైర్యం ఉండాలంటే ఏమంటున్నాడు శక్తి సువార్త శక్తి పరిశుద్ధాత్మ సంపూర్ణ నిశ్చయత మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను పౌలు గారు చెప్పేస్తున్నారు మీ దగ్గరికి వచ్చాయని దశలోనికి వెళ్తూ అంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారనే కదా చెప్తున్నాడు ఏమండి డిగ్రీ పాస్ అయిన తర్వాత డాక్టర్ కోర్సుకి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి అప్పుడు ఎంత ఆనందపడిపోతారండి పిల్లలు అండి నాకు డాక్టర్ సీట్ వచ్చిందండి చదువుకుంటానండి వెరీ గుడ్ ఏమండి నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చిందండి నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయానండి జాబ్ వచ్చిందండి వెరీ గుడ్ భూమి మీద కొద్ది కాలం చేసే వీటికి ఇంత పొంగిపోతే శాశ్వత కాలం నువ్వు వెళ్ళే మహాలోకానికి నువ్వు ఎంత పొంగిపోవాలి ఈ మూడిటితో ఇంకో వచనాన్ని చూద్దాం ఎబ్రి పత్రిక 4:12 ఎబ్రి పత్రిక 4:12 దేవుని వాక్యము సజీవమై దేవుని వాక్యము సజీవమై మీరు వింటున్నది సజీవమైనది బలము గలదై అది మహాబలము కలిగినది రెండంచులు మీరు విన్నారే వినుటి విన్నారే విన్నారు విన్నారు విశ్వాసం గలవారు విన్నారు ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది విన్నారు మీరు
అది బలము గలదుగా విన్నారు మీరు. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి వాడిగా పదునైన వాక్యాన్ని విన్నారు. ప్రాణాత్మలను ప్రాణాన్ని కీళ్లను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు మీ శరీరములోని ప్రతి 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 అవయవములకు వెళ్ళిపోతుంది. అది వెళ్ళి హృదయములో తలంపులను తలంపులను ఆలోచనలను ఆలోచనలను శోధించుచున్నది. నువ్వు మనసులో ఏదో తప్పులు ఆలోచించి నేనేమో ఆలోచించలేదని చెప్తే నువ్వు అబద్ధం ఆడుతున్నావు కానీ దేవుడి దగ్గర అది అబద్ధం అని ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయి రాసుకుంటాడు. నువ్వు ఏం ఆలోచించేస్తున్నావు? ఆయన దృష్టికి దేవుని దృష్టికి కనబడని సృష్టం ఏది? ఎలాంటి కనబడనివి ఏవైనా లేవు అంటున్నాడు. అంతే, నువ్వేం ఆలోచిస్తున్నావో దేవునికి తెలిసిపోతుంది. నేను అలాగ ఆలోచించలేదంటే పోతావు అంటే మన ఆలోచనల్ని పట్టేస్తున్నాడు దేవుడు. అవును, మన పాపాలను పడుతున్నాడు దేవుడు. అవును, కనుక దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి రోమీలకు రాస్తూ ఈ 15 వచనాల్లో, కాగా నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గుర్చి నేను సిగ్గుపడువాడను కాని ఇలాంటి మహాజ్ఞానాన్ని బోధించడానికి నేనెందుకు సిగ్గుపడాలి? ఏలయనగా ఎవరైతే నమ్ముతారో నమ్ము ప్రతివానికి, మొదటి యూదుడైనా కావచ్చు క్రీస్తు యేసుస్థుడైనా కావచ్చు, రక్షణ పొందడానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. ఎందుకనినా 17 ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను. నీవు కూడా దేవుని నమ్మవు గనక నీవు నీతిమంతుడు అయిపోయావు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని బైబిల్లో వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు నీ విశ్వాసము కలుగునట్లు. విశ్వాసం పెరగాలి. మొదటిలో ఉన్న విశ్వాసం కాదు, ప్రతిరోజు నీ విశ్వాసం బలమైనదై దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది. నీ విశ్వాసం పెరగాలి. ప్రతిరాత్రి నేను నా ప్రార్థనలో ఇదొక ఇష్యూ అండి. ప్రతిరాత్రి నేను నిద్రపోయే ముందు చేసే ప్రార్థనలో ఇదొక పాయింట్. తండ్రి, నా విశ్వాసాన్ని బలము చేయండి తండ్రి, విస్తరింపచేయండి తండ్రి, బలపరచండి తండ్రి. నా విశ్వాసం డెవలప్ అవ్వాలి. పెద్దది 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 ఎప్పుడో నమ్ముకున్నాను, ఆ రోజు చాలా చిన్నది. అలా నమ్ముకున్న తర్వాత 50 నా జీవితంలో పెద్దదైపోవాలి. అది విశ్వాసం పెద్దదైపోవాలి. ఏమన్నాడు 17? ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. విశ్వాసమూలముగా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసమూలంగా విశ్వాసం కలుగుతుంది. పిల్లలతో బిడ్డలు నా కుమార్తెలు అంటుండండి. వీళ్ళంతా నా పిల్లలు. వాళ్ళు చేసే సేవ తబిత ఏమండి, ఉప్పు దగ్గర కానీ నూనె దగ్గర కానీ వంటలలో కానీ చాలా మెలకువగా ఉంటుందండి. చాలా మెలకువగా. నేను వచ్చేసరికి డైనింగ్ టేబుల్ రెడీ అండి, గ్లాసులు రెడీగా ఉంటాయి, ప్లేట్లు రెడీగా ఉంటాయి, వేడి వేడిగా అటు అన్నం కానివ్వండి, కూరలు కానివ్వండి, చారు కానివ్వండి, వేడి వేడిగా వడ్డనా. ఇకపోతే మెడిసిన్స్, నేను లేవగానే ఏ ట్యాబ్లెట్లు ఏ మందు వేసుకోవాలో, జాన్సన్ కానీ తబితా కానీ షీబా కానీ మందులు రెడీ చేసేస్తుంటారండి. ప్యాక్ టైం అయింది, ఈ ట్యాబ్లెట్ వేయండి. ఏమండి, నేను ఒక నిజం చెప్తానండి, దేవుని సన్నిధిలో అబద్ధం ఆడకూడదు. నేను వేసుకున్న మందుల పేర్లు నాకు తెలియదండి. డాక్టర్ దగ్గరికి వెళ్తానా అండి? జాన్సన్ చెబుతాడండి.
దీనికి ఏమాత్రం అండి, దీనికి పేరులతో సహా. జాన్సన్ వాడు చాలా చిన్నవాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడే ఫైల్ పెట్టుకుని ముందు లోపలికి వెళ్తాడు. నేను అలాగ అమాయకంగా కుర్చీలో కూర్చోటమే. ఏ మందు ఏ టైంకి ఇవ్వాలో ఇస్తారండి పిల్లలు. అయిందండి స్నానం, బాత్రూంలో ఉన్న ఆ సబ్బు సనగైపోతే రెడీ రండి, కొత్త సబ్బు పెట్టేస్తారు. హీటర్ ఆన్ చేయటంలో కానీ, లోపల ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేయటంలో కానీ, లైట్ వేయటం కానీ, అన్ని వాళ్ళు అరేంజ్. నేను వెళ్ళేసరికి వాళ్ళు ఎలా కేకలేసుకుంటారంటే, జాన్సన్ తబితక్క అంటాడు. అంటే నేను బాత్రూమ్కి వెళ్తుంటే తబితక్క అంటాడు, లేదంటే షేవక్క అంటాడు, లేదంటే వార్డ్ అటెండ్ అవుతాడు. టవల్ రెడీ. నేను ఒక్కడిని ఒంటరిగా స్నానం చేస్తానండి, అది ఒకటే నేను చేసేది. ఒంటరిగా నేను ఒక్కడే స్నానం చేస్తాను, ఎందుకంటే ఎవరు ఉండకూడదు కనుక. బయటకు వస్తానండి. నన్ను ఇది చూసారా, ఈ ముఖం ఇలా కనబడుతుంది, వైట్గా కనబడదు కదండి. ఇదంతా చేస్తున్న ఎవరు? నా పిల్లలండి, నేను కాదు. పౌడర్ రాసుకున్నాడు నేను, నా చేతితో సమండి, నేను రాసుకొని అంటాం లేదు. పిల్లలే, ఒక క్రీమ్ అప్లై చేయాలన్నా, ఒక పౌడర్ అప్లై చేయాలన్నా పిల్లలేనండి. నాకు వెనకాతలు కనబడదు కదండి, వాళ్ళే దూగుతారండి. అద్దంలో ముందు భాగం కనబడదు కానీ వెనక భాగం కనబడదండి, పిల్లలే దూగుతారండి వెనకాల. నా చొక్కా తీసుకొచ్చి వెనక నుంచి ఇలా పెడతారండి, రెండు చేతులు పెట్టుకుంటారండి, చొక్కా వేసి గుండెలు పెడతారండి. నా పిల్లలండి, నిజం చెప్తున్నానండి, నిజం చెప్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం అవుతుంది. సిద్ధమైపోయాను, రెడీ, వచ్చేస్తాను. మీరు వచ్చినట్టు చూడండి, వెనకాతలు నా పిల్లలు కూడా వస్తుంటారు. నేను ఆ పిల్లలతో ఏమన్నానో తెలుసండి, అమ్మా నా 73 ఏళ్ళ నా వయసులో మీరు చేస్తున్న పరిచర్య మీరు చేస్తున్నట్టు కాదమ్మా, నా దేవుడు నాకు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనే ఒక వాక్యం చెప్తాను. ఏంటో వాక్యం తెలుసా? ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే. యెషయా గ్రంథం 46 అధ్యాయం 46 చూడండి, వచనం చూడాలి మీరు. యెషయా గ్రంథం 46 అధ్యాయం 46 వచనం 4వ వచనం 46 అధ్యాయం 4వ వచనం 4వ వచనం ముదిమి వచ్చే వరకు, ముసలితనము వచ్చినంత వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నువ్వు నన్ను ఎప్పుడు ఎత్తుకున్నావు ప్రభువా అని నేను అనుకుంటానని ఇప్పుడు నేను అదే అంటాను. నా దేవుడితో ప్రతి రాత్రి ప్రార్థనలో అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, తండ్రి నీ ముసలితనంలో నన్ను ఎత్తుకుంటున్నావా, నీ పిల్లలు వాళ్ళని సిద్ధం చేసావా నా ముసలితనానికి. నా వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారు అందరూ సడన్గా, నా వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారు కరోనాతో. నువ్వు సిద్ధం చేసావా? ముసలితనం వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని ఎత్తుకునివాడను నేనే. తల వెంట్రుకలు నెరయే వరకు, నీ తల వెంట్రుకలు తెల్లగా అయిపోయినంత వరకు నిన్ను ఎత్తుకునివాడను నిన్ను ఎత్తుకుని ఎత్తుకునివాడను నేనే. నేనే చేసి ఉన్నాను, నేనే చేశాను ఇవన్నీ. చంక పెట్టుకునివాడను చంకలో వేసుకుంటున్నాను నిన్ను నేనే. నిన్ను ఎత్తుకొని రక్షించువాడను, నిన్ను ఎత్తుకుంటూ రక్షించు లాలించి పాలించువాడను నేనే. అది నేనేనండి అని మీకు ప్రత్యక్ష సాక్షి ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలందరికీ చెప్తున్నానండి. దేవుని వాక్యం నా పట్ల అక్షరాల 100కి 100 పాళ్ళు నెరవేరుతుందండి. జీవనబాబు అంటున్నాడు మన మీటింగ్స్లో, పిల్లలందరూ చాలా హ్యాపీ అయిపోయారండి, నా పిల్లలందరూ ప్రపంచవ్యాప్తంగా. జీవనబాబు ఆయన ముసలోడు అయిపోయారు అనుకుంటున్నారా? ఆయన వాడి తగ్గలేదు, ఆయన వేడి తగ్గలేదు. 90 ఏళ్ళు బ్రతుకుతాడు ఆయన. సింహము అంట అంట మొన్న పొగిడాడు కదా అందరూ, ఓ పిల్లలందరూ అయ్యే పెట్టేశారు. నా దేవుడు నన్ను పాలిస్తున్నప్పుడు, నా దేవుడు నన్ను ఎత్తుకుంటున్నప్పుడు, నా దేవుడు నన్ను తల వెంట్రుకలు నిరిచినా చంకలో వేసుకుంటున్నాడు అంటే అదేనండి. నాకు ప్రత్యక్షంగా నా చుట్టూ ఉన్న పిల్లలు నాకు చేసే సకల విధములైన ఉపచారములు ఏమండి,
ముసలితనం వచ్చేసరికి ఈ రోజుల్లో నిజంగా ముసలితనం వచ్చేసరికి తల్లిదండ్రులను పట్టించుకోలేని పిల్లలే కదండి తల్లిదండ్రులను పట్టించుకోలేని పిల్లలు కానీ నా పిల్లలు అలాంటి వాళ్ళు కారండి నా పిల్లలు నా అలాంటి వాళ్ళు కారు నా కొడుకు వాడు నాకు తండ్రిగా మాట్లాడతాడండి వాడు చిన్నప్పుడు నేను తండ్రిగా మాట్లాడేవాడిని నాతో నేను ముసలితనం అయిపోయిన తర్వాత వాడు తండ్రిగా మాట్లాడతాడు నేను చిన్న పిల్లడగా ఉంటాను మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద పదండి డాడి అంటాడు అంటే నేను మాట్లాడనండి వెళ్ళిపోదాం ఇకపోతే నా కూతురు వాడు చూపిస్తున్న అమోఘమైన ప్రేమ ప్రపంచంలో బహుశా ముసలి తల్లిదండ్రులు అయిన ఎవరికో కొందరికే తప్ప అందరికీ ఉండదు నాకు తప్ప నాకు కూడా నాకు ఉందండి ఆ పిల్లలు తల్లిదండ్రులు బరువని ఎక్కడో పడేసేవాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో ఈ కాలంలో నా తండ్రి నేను నమ్ముకున్న నా దేవుడు దేవుడు నమ్ముకుంటే వచ్చేదండి పిల్లల్ని నమ్ముకోవడం కాదు ఇరుగు పొరుగులను నమ్ముకోవడం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళని నమ్ముకోవటం కాదు మన కన్న తండ్రిని మనం ఇలాగే నమ్ముకోగలిగితే మన చుట్టూ ఉన్నవాళ్లే మనకు అన్ని సేవలు అందిస్తారు ముదిరి లక్ష్మి చచ్చిపోయిందో మన మధ్య లేదు కానీ ఆ బిడ్డ ఎప్పుడు ఒక మాట అంటుండేది స్త్రీల కూటమి అయిపోయిన తర్వాత నేను కూడా కిందకు దిగేవాడిని కడుగుతున్నప్పుడు వాళ్ళతో పాటు ఉండేవాడిని అయిపోయిన తర్వాత కుర్చీలో ఫ్యాన్ కింద కూర్చుంటే ఒకసారి మీ కాల్ ఇచ్చేయండి పట్టేసిపోతాను నేను ఇటు కాల్ ఇచ్చేయటమే ఎంత ప్రేమ అండి ఏటో నా కాలు పట్టాలా నిలబడ్డానని ప్రియులారా నిజంగా అడవిలో సింహపు పిల్లలైనను ఆకలికి ఉంటాయి కానీ నిజంగా దేవుని నమ్ముకున్న వారికి ఏ కొదువ లేదు అనటం అక్షరాల నా పట్ల దేవుడు నెరవేరుస్తున్న సంగతి మీకు ప్రత్యక్షంగా సాక్ష్యమిచ్చాను ప్రపంచవ్యాప్తంగా మీకు చదివేస్తాను ఒకసారి 15:16-17 వచ్చినారు కాగా నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి హెల్లేనిను కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది గుడ్ నైట్ గాడ్ బ్లెస్ యూ